ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దశో శ్రావణ్ గారు మనతో పాటు ఉన్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, దాంతోపాటు ప్రధానంగా కేసీఆర్ బస్ యాత్రలు చేపట్టబోతున్నారు, ఇక ప్రజల్లో ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ఈ అన్ని అంశాలపైన మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. సార్ ఏంటి ఇప్పుడు ప్రధానంగా కేసీఆర్ మొన్నటి నుంచి చూసాం మనకు నల్గొండ నుంచి ఇప్పటి వరకు సభలు పెట్టారు, ప్రజల మధ్యలోకి వెళ్ళిన సందర్భం కనబడుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఒక హైప్ మాత్రం క్రియేట్ అవుతుంది ఒక బస్ యాత్రలకు సంబంధించి, దానికి సంబంధించి ఫుల్ ఫ్లెజ్డ్ ఏం చెప్తారు, ఎప్పటి నుండి స్టార్ట్ అవుతున్నాయి, ఎట్లా ఉండబోతుంది? హైప్ కాదు, అంటే కేసీఆర్ గారు స్వతహాగా ఒక చరిష్మాటిక్ లీడర్, ఒక సీరియస్ క్రౌడ్ పులర్, తర్వాత చరిష్మాటిక్ లీడర్. అదేదో రేవంత్ రెడ్డి లెక్క అబద్ధాల మీదనో లేకపోతే అబ్యూజివ్ లాంగ్వేజ్ తోటో ఆ చరిష్మా పెరగల. ప్రజల కోసం నిరంతరంగా కష్టపడి తెలంగాణ సాధన కోసం నిరంతర త్యాగాలకు పాల్పడి నిరంతర పోరాటానికి పాల్పడి తెలంగాణ సాధించుకొచ్చిన తర్వాత ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా దేశమే గర్వపడేటువంటి ఒక రీతిలో తెలంగాణను అభివృద్ధి చేసిన తర్వాత వచ్చినటువంటి ఒక చరిష్మా ఇది. ఆ చరిష్మాటిక్ లీడర్ రోడ్డు మీదకి వస్తే ఆటోమేటిక్గా జనాలు పెద్ద సంఖ్యలో కేసీఆర్ గారి మాట వినటానికి, కేసీఆర్ గారిని చూడటానికి పెద్ద సంఖ్యలో వస్తారు. అందుకే ఇప్పుడు ఆయన ఎక్కడ మీటింగులు పెట్టినా, నేను మన ఎక్కడో చూస్తూ ఉన్నా ఒక్కొక్క యూట్యూబ్ ఛానళ్ళలో, తర్వాత టీవీ ఛానల్లో వారిది లైవ్ వస్తూ ఉంటే 20,000 30,000 మంది ఇట్లా చూస్తూ ఉన్నారు. అట్లా ఒక్క ఛానల్లో కాదు, చాలా ఛానల్లో చూస్తూ ఉన్నారు. అట్లా దట్ మీన్స్ దర్ ఈస్ సీరియస్ కేసీఆర్ గారి పట్ల ప్రేమ, లేకపోతే వారి పట్ల గౌరవం కావచ్చు, అది రిఫ్లెక్ట్ అవుతున్నది. అది మీరు హైప్ అంటున్నారు, నేను ప్రజల ప్రేమ అంటున్నాను. ఓకే, ప్రధానంగా ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక మహబూబ్ నగర్కి సంబంధించి అసలు పాలమూరుకి ఏ విధంగా ఏ అభివృద్ధి చేయలేదు కేసీఆర్ గతంలో, అందుకే ఇట్లా ఉంది అనేది ఒక ప్రధానమైన విమర్శ చేశారు, దీన్ని ఎట్లా చూస్తారు మీరు అసలు? రేవంత్ రెడ్డి దురదృష్టం ఏంటంటే అండి, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏది పడితే అది మాట్లాడి ఒక దుర్మార్గమైనటువంటి అబద్ధాలు ఆడి రాజకీయ ఆధిపత్యాన్ని సంపాదించుకున్నటువంటి ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి. కళ్ళున్న కబోది, పాలమూరు బిడ్డ, ఆ గడ్డ మీద పుట్టి ఆ గడ్డ మీద పండించే పంటను తిన్నోడైతే మాత్రం అట్లా మాట్లాడు. ఒకవేళ ఏమైనా కొండారెడ్డిపల్లె వాస్తవ్యుడైతే మాత్రం రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడొద్దు. కర్నూలు ఆయన అయితే మాట్లాడవచ్చు, ఏది పడితే అది మాట్లాడవచ్చు. ఎందుకు అంటున్నాంటి మాట, ఇవాళ పాలమూరు 2014కు ముందు ఉన్న సాగు విస్తీర్ణం ఏంటి, 2023లో ఉన్నటువంటి ఒక సాగు విస్తీర్ణం ఎంత ఒక్కసారి చూడండి. ఓకే, రెండు, భారతదేశంలోనే బాగా వెనుకబడ్డటువంటి ఒక జిల్లాలలో ఒక జిల్లా పాలమూరు జిల్లా. మనకు ఎక్కడో ఎడారుల్లో ఉండేటువంటి ఒక పక్షులు అనంతపూర్లో ఇటు పాలమూరులో కనబడుతున్నాయి అని చెప్పని డెజర్ట్ బర్డ్స్ వస్తున్నాయి, పాలమూరు క్యాన్ అండ్ ఈవెన్ అనంతపూర్ ఆల్సో డెజర్ట్గా మారిపోతుంది అని చెప్పని చాలామంది పరిశోధకులు చెప్తా ఉండే. నేను ఐఎమ్ టాకింగ్ టు యూ బిఫోర్ తెలంగాణ ఫార్మేషన్. అటువంటి సినారియో ఇవాళ అనంతపూర్ ఎట్లుంది, ఇవాళ పాలమూరు ఎట్లుందో ఇది కంపారిజన్, వేరే ఏం వద్దు కంపారిజన్. మనం ఒక్కసారి మీరు అనంతపూర్ పోయి చూడండి, మళ్ళీ ఇవాళ పాలమూరుకు రండి. ఇవాళ బీళ్లు పడి నెర్రలు బారినటువంటి ఒక భూములన్నీ కూడా ఇవాళ పచ్చని పంట పొలాలుగా మారిపోయినాయి. ఆకలి చావులతో అన్నమో రామచంద్ర అన్నటువంటి ఒక రైతులు ఇవాళ అన్నదాతలుగా మారిపోయి ఇవాళ స్వయం సమృద్ధితో పంటలు పండించుకుంటూ బతుకుతున్నటువంటి ఒక రైతాంగాన్ని చూస్తూ ఉన్నాం. మహబూబ్ నగర్ పచ్చగుండం ఏందండి అనుకునేది, మహబూబ్నగర్లో మీరు ఇట్లా బండేసుకుంటూ పోతుంటే ఒకప్పుడు ఎండ రాళ్ళు రప్పలు తప్ప ఏం కనబడకపోతుండే. అటువంటి పాలమూరు ఇవాళ పచ్చగా మారిపోయింది. ఏ పల్లె కన్నా పోండి, ఆ పల్లెల్లో చెరువుల్లో నీళ్లున్నాయి, నీళ్లున్న చెరువులో చేపలు ఉన్నాయి. ఒక 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 ఆహ్లాదకరమైనటువంటి ఒక సస్యశ్యామలమైన వాతావరణం ఇవాళ పాలమూరులో కనబడితే, పాలమూరు లేబర్గా పేరుగాంచింది ఒకప్పుడు, ఆ పాలమూరు లేబర్ ఇవాళ మళ్ళీ రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ అయింది. ఇవాళ కర్ణాటక నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి, ఒరిస్సా నుండి పాలమూరుకు వచ్చి పనులు చేసుకొని పొట్ట నింపుకుంటున్నటువంటి ఒక అన్నపూర్ణ లెక్క పాలమూరు తయారైతే, కళ్ళున్న కబోదు లెక్క, మూర్ఖుని లెక్క. అందుకే అంటారు కదా, అర్థం గానోడికి చెప్పొచ్చు, అర్థం అయినోడికి చెప్పొచ్చు, కానీ రేవంత్ రెడ్డి అర్థమై అర్థం కానట్టు నటించేటువంటి ఒక మూర్ఖుడు లెక్క వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు చెప్పలేము ఎవరు మీద. ఇప్పుడు అదే పాలమూరు 2014 ముందు ఎట్లుందో నీ కళ్ళ ముందే ఉంది కదా, ఇవాళ ఎట్లుందో నీ కళ్ళ ముందే ఉంది.
మరి ఏదో నువ్వు కర్నూలులో వాసి లెక్క మాట్లాడితే ఎట్లా, కొండారెడ్డి పల్లెలో పుట్టిన బిడ్డ లెక్క మాట్లాడు, మాట్లాడితే నీకు అర్థమవుతుంది, దెన్ యూ విల్ అప్రిషియేట్ వాట్ ఆర్ ద ట్రా. ఇంకేమైనా బెటర్ చేయాలంటుంటే చెప్పు. కేసీఆర్ గారు దాదాపు మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అనేక హాస్పిటల్స్ కట్టిండు, అనేక బస్తీ దవాఖానలు కట్టిండు, ప్రతి పల్లెలో పల్లె దవాఖానలు కట్టిండు, కొత్త కొత్త విద్యా అవకాశాలు కల్పించిండు, మంచి రోడ్లు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా అభివృద్ధి చేసిండు, తర్వాత ఇరిగేషన్ పెంచిండు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇచ్చిండు, ఇన్ని రకాలుగా అభివృద్ధి చేసినటువంటి ఒక తీరు కనబడుతూ ఉంది. నువ్వు ముఖ్యమంత్రివి, కొండారెడ్డి పల్లె కొడంగలేవు, కొడంగల్లో నువ్వు శాసనసభ్యుడివి, ఆ గడ్డకు నువ్వేమిచ్చి రుణం తీసుకుంటావు, రుణం మాట్లాడు, నేనేం చేస్తా అభివృద్ధి అని చెప్పు. పొద్దున్న లేస్తే కేసీఆర్ ఇచ్చేయలే, కేసీఆర్ అర్జీలే అని చెప్పని ఆ రుణాలి ఏడుపులు ఏడిస్తే ఎట్లా నాకు అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి భవిష్యత్తులో నేను ఇది చేస్తా అని చెప్పు, నీకు అధికారం ఇచ్చిండు, చేయగలిగినంత చేసిండ్రు. మీరేమి ఈ విషయం అంటున్నారు, కానీ రేవంత్ రెడ్డి గతంలో చేసిన అభివృద్ధిని మ్యాండేటరీ చేసుకునే మాకు అధికారం ఇచ్చారు, ప్రధానంగా ఇప్పుడు కూడా ఆ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా ఖచ్చితంగా రాదు, మేము 100 రోజులలోనే 6 గ్యారంటీలను అమలు చేశాం, మా వైపే ప్రజలు ఉన్నారని అంటున్నారు. రెండు విషయాలు బ్రదర్, ఒకటి కేసీఆర్ గారు ఎంత అభివృద్ధి చేయాలో అంత అభివృద్ధి చేసినారు. ఓకే, పర్ క్యాపిటా ఇన్కమ్ 115,000 రూపాయలు ఉన్నది, 350,000 రూపాయలైనా, 60,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటిది, 350,000 కోట్ల రూపాయల బడ్జెట్ అయినా ప్యాడీ ప్రొడక్షన్లో వరి వండడమే కష్టం అనుకున్న తెలంగాణ గడ్డను ప్యాడీ ప్రొడక్షన్లో 1గా తీర్చిదిద్దిన, ఇట్లా అనేక యూనో వేరియస్ ఇండికేటర్స్లో తెలంగాణ అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఇంకా ఏదో ప్రజలకు అసంతృప్తి ఉంది. అసంతృప్తి ఉందా లేదు, మార్పు అనేటువంటిది అదేదో బ్రహ్మ పదార్థం అని చెప్పని ప్రజలు నమ్మినరా, మొత్తానికి రేవంత్ రెడ్డికి పట్టం కట్టిండ్రు. ఇవాళ ఏం చేయాలి రేవంత్ రెడ్డి, ఇంకా నువ్వు పాడిందే పాట లెక్క పాత పాట పాడతావా, పాడిందే పాట లెక్క పాత పాట పాడతావా? ఓకే, నువ్వు ఇవాళ భవిష్యత్ ఏముంది చెప్పు. నువ్వు ఇవాళ నిన్ను 100 రోజుల్లో నేను ఇన్ని వాగ్దానాలు చేస్తా అన్నా, మీరు అన్నారు 6 గ్యారంటీస్ అమలు చేసిండని చెప్పండి. 6 గ్యారంటీస్ కావండి, అవి 13 గ్యారంటీస్. అవి మీరు ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ దెర్ ఆర్ 13 ప్రామిసెస్, 13 గ్యారంటీస్. 13 గ్యారంటీస్లో మీరు నేను ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి మొత్తం 6 గ్యారంటీలలో నేను 5 గ్యారంటీలు అమలు చేసిన అంటున్నాడు కదా, విచ్ మీన్స్ ఆ ఒక మిగిలిన గ్యారంటీ ఏందో చెప్పమని చెప్పని. 5 గ్యారంటీలు అమలు చేసిండు కదా, మిగిలిన గ్యారంటీ అమలు చేయండి ఏందో చెప్పమని చెప్పండి. ఇవాళ 2,500 రూపాయలు మహిళలకు ఇస్తూ ఉన్నాడా, కళ్యాణ లక్ష్యం అమలు చేస్తూ ఉన్నాడా, షాదీ ముబారక్ అమలు చేస్తూ ఉన్నాడా, తులం బంగారం ఇస్తూ ఉన్నాడా, నిరుద్యోగ భృతి ఇచ్చినాడా, రైతు భరోసా 15,000 రూపాయలు ఇచ్చిండా, కౌలు రైతులకు డబ్బులు ఇచ్చినాడా, లేకపోతే నిరుద్యోగ భృతి ఇచ్చినాడా, సిగ్గు ఎగ్గు లేకుండా 30,000 ఉద్యోగాలు నేను ఇచ్చేసినాను, అబద్ధం ఆడుతున్నాడండి బాబు. మీలాంటి మీడియా వాళ్ళేమో అంత కళ్ళు మూసుకుపోయినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇట్ ఈస్ మీడియా విచ్ సపోజ్ టు ఎక్స్పోజ్ ది లైన్స్ ఆఫ్ ద రూలింగ్ గవర్నమెంట్. ఎవరన్నా గారు, రేవంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ ఒకవేళ అధికారంలో ఉండి చేయని పనిని చేసినామని చెప్పుకున్నట్టయితే ఇట్ ఈస్ యువర్ జాబ్ టు ఎక్స్పోజ్. అన్ఫార్చునేట్లీ మీడియా తానా అంటే తందానా అన్నటువంటి ఒక మీడియా సంస్థలు తయారైపోయి ఇవాళ పబ్బం గడిపేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. 30,000 ఉద్యోగాలు నింపేసినాడండి, జోక్ ఆఫ్ ద ఇయర్ బ్లడీ. నువ్వు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వవు, ఇవ్వకుండానే 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని, ఆ 30,000 కూడా నేను ఇస్తా అన్న 2 లక్షల ఉద్యోగాల్లో అవి అంటున్నాడు. నేను అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఈయన సృష్టించినవి కాదు, ఈయన గుర్తించినవి కాదు, కొత్తగా ఉద్యోగాలు సృష్టించినవి కావు లేదా గుర్తించిన ఖాళీలు కావు. గత ప్రభుత్వం ఇచ్చినట్టు గుర్తించి సృష్టించినటువంటి ఒక ఉద్యోగాలలో వాళ్లే నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, వాళ్లే ఎగ్జామ్ కండక్ట్ చేసిండ్రు, వెరిఫికేషన్ అంతా అయిపోయినాక ఈయన వచ్చి రిజల్ట్స్ డిక్లేర్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేసి నేను ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నాడు. నేను కాబట్టి నేను 2 లక్షలు కాదు ఇక 170,000 అని చెప్పని తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తుండ్రు. ఎవరు ఎక్స్పోజ్ చేయాలది? ఓకే, ఎవరు చేయాలా? మీరు చేయాలా? మీడియా చేయాలా? మీరు చేస్తారేమో, సిగ్నల్ చేస్తారేమో నాకు తెలియదు, బట్ లాట్ ఆఫ్ మీడియా అన్ఫార్చునేట్లీ ఈజ్ నాట్ ఎక్స్పోజింగ్ ఇట్. రేవంత్ హ్యాస్ ప్రామిస్డ్ 2 lakh jobs, ఆఫ్ విచ్ ఈ సేయింగ్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్ 30,000. అంటే నీకు ఇంకా 170 ఇస్తా అని చెప్తున్నాడు. ఇంత పచ్చి మోసం చేస్తున్న రేవంత్ రెడ్డిని ప్లేట్ బ్రేకింగ్లు పెడతారు మీరే, పేపర్లలో ఫ్రంట్ పేజీలు మీరే పెడతారు, ప్రజలను మభ్య పెడతారు. ఆయన చేసే మోసంలో మీడియా కూడా ఇవాళ భాగస్వాములు అవుతా ఉంది, దురదృష్టం. అంటే కొంతమంది మీడియా, మిగతా మీరు అన్నట్టుగా అందరూ ఉండవచ్చు, ఉండకపోవచ్చు, అలాంటి వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలను. జాబ్ ఇస్ దట్ అండి, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఇస్ వై ఇండిపెండెంట్గా పాలసీ మేకరు, పాలసీ ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, 4వది మీడియా, వీళ్ళన్నీ కూడా ఇండిపెండెంట్గా పనిచేస్తాయి. ఒకళ్ళకొక ఒకళ్ళ మీద ఒకళ్ళు అజమాయిషి కాదు.
అంత అద్భుతమైనటువంటి ఒక డెమోక్రటిక్ సిస్టమ్ను మీడియా దురదృష్టం ఇవాళ తెలంగాణలో మీడియా అంతా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి బాకా కంపెనీలుగా మారిపోయినాయి, జరుగుతున్న వాస్తవాలు బయటపెడతలేదు. పంటలు ఎందుకు ఎండుతూ ఉన్నాయి, ఎందుకు గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీళ్ళు ఎందుకు ఎత్తిపోయలేదు, జీవాలు ఎందుకు చచ్చిపోతున్నాయి. 2023 కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కరెంటు ఒక క్షణం కూడా పోనటువంటి ఒక కరెంటు ఇవాళ ఎందుకు పోతుంది, ఏం మారిందని కరెంటు పోతుంది, ఏదో మారింది, ఏం మారింది అది చెప్పాలి కదా ప్రజలకు. అది ముఖ్యమంత్రి చెప్పకపోతే మాలాంటి వాళ్ళు చెప్తే మాదాన చూపెట్టాలా, లేదు మీరన్నా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి ఇది తప్పు జరుగుతుందని చూపెట్టాలా? అన్ఫార్చునేట్లీ ఐ మీన్ ప్యాథెటిక్ టు సే దట్ యునో మీడియా హెస్ ఫెయిల్డ్ టు డూ దేర్ జాబ్. రైట్ సార్, ఇక సరే మీడియా విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం మీ పార్టీలో మాత్రం పార్టీ మార్పులతో పాటు సీనియర్ నాయకులంతా కూడా కొంత కేసీఆర్నే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్నారు. గత నిన్న చూసాం ఎవరన్నీ పోయింది, ఇప్పుడు మీరు పోయిండ్రు అని మాట్లాడుతున్నారు, ఎవరు పోయినారు చెప్పరి? దానం నాగేందర్ మంచిదే అయింది, ఓకే. కడియం శ్రీహరి పోవడం కూడా మంచిదే అయింది. ఇప్పుడు కడియం శ్రీహరి కుడితలబడ్డ ఎల్కా, ఓకే. ఇప్పుడు ఆయన అక్కడ అందులోకి పోయినాడు. కాంగ్రెస్ క్యాడర్ దే ఆర్ నాట్ ఎక్సెప్టింగ్ హిమ్. ప్రజలకేమారే నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసే నిన్ను ఇంత పెద్ద పదవులలో కూర్చోబెట్టే నువ్వెందుకు పార్టీ మారినవని చెప్పని ప్రజల్లో ఏహీభావం వచ్చింది. కార్యకర్తలు పూర్తిగా స్వాగతిస్తలేరు. మొత్తానికి ఆయన క్యారెక్టర్ ఆయనను ఆయనే చంపుకున్న తర్వాత ఇట్స్ గుడ్ ఫర్ ద బీఆర్ఎస్ క్యాండిడేట్. నా గెలవటానికి అద్భుతంగా బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలవడానికి కడియం శ్రీహరి మార్పే తోడ్పడతా ఉందని చెప్పని మనకున్నటువంటి అంచనాలు చెప్తా ఉన్నాయి. ఒకటి కడియం శ్రీహరి, దానం, ఇంకెవరండి పోయింది, నిన్న ఎలా ప్రకాష్ గౌడ్ పోతున్నాడు అని వార్తలు చూస్తూ ఉన్నాం, ఎవరు పోయినారు ఇక? ఓకే, అంటే పార్టీలో ఉన్నవాళ్ళు కూడా ఇక మండలి చైర్మన్ గుత్తా ప్రధానంగా కేసీఆర్ను టార్గెట్ చేస్తే ఒక విమర్శ చేశారు. నాకు 6 నెలల నుండి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఇక పార్టీలో అంతర్గతంగా విభేదాల వల్లే మా ఓటమికి కారణము. రెండవది ఏంటంటే పార్టీలో చాలామంది లిల్లీపుట్ గాలు ఉన్నారనేది కూడా ఒక వర్డును వాడారు. ఎట్లా చూస్తారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు? నిన్న మాట్లాడతాను. నేను వినలేదండి వారు ఏమన్నారు. ఒకవేళ వారికి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మరి తప్పనిసరిగా కడుపులో ఏదో బాధ ఉండొచ్చు, నాకు అపాయింట్మెంట్ దొరకలేదు అని చెప్పని. మరి ఏ కారణాల చేత అపాయింట్మెంట్ దొరకలేదో వారు ఎవరిని అడిగినారో నాకు ఐ డోంట్ నో. బట్ తప్పనిసరిగా దేర్ ఆర్ సమ్ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఇన్ ద పార్టీ. అవి తప్పనిసరిగా ఇన్ ద ప్రాసెస్ పార్టీ ఆల్సో విల్ లర్న్. ఏదో చిన్న చిన్న గ్యాప్స్ ఉండుంటాయి కమ్యూనికేషన్ సిస్టమ్స్లో కానీ లేకపోతే రిపోర్టింగ్ సిస్టమ్లో కానీ ఏదో చిన్న చిన్న గ్యాప్స్ ఉండొచ్చు, అవి తప్పనిసరిగా సరిదిద్దుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇక ప్రధానంగా ప్రభుత్వం మాత్రం మీకు ఒక్క సీటు కూడా రాదని చెప్తా ఉంది, దాంతోపాటు బీజేపీ కూడా అసలు సీన్లోనే లేదు, బీఆర్ఎస్ అనేది కూడా చెప్తా ఉంది. మీ అంచనా ఎన్ని సీట్లు వస్తాయి బీఆర్ఎస్ కంటే, మీరు ఏం చెప్తారు? అసలు సైజబుల్ నెంబర్ వస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకు నేను చెప్పాను కదా రెండు మూడు విషయాలు. ఒకటి, కేసీఆర్ గారిని కోల్పోయినాం కదా అన్నటువంటి ఒక భావన తెలంగాణ సమాజం అంతా కూడా స్పష్టంగా కనబడుతుంది. సరే ఫెనటిక్ రేవంత్ వాదులు లేకపోతే ఫెనటిక్గా కేసీఆర్ గారిని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకేమైనా ఉంటే ఉండొచ్చు కానీ, బట్ మెజారిటీ తెలంగాణ అయ్యో కేసీఆర్ గారిని కోల్పోయినాం కదా, మన పెద్ద ఆయనని మనమే కదా దూరం చేసుకున్నాం కదా అన్నటువంటి ఒక భావన స్పష్టంగా కనబడుతూ ఉంది. రెండవది ఏంటి అంటే 60 ఏళ్ల కళను సాకారం చేసినటువంటి ఒక మహానుభావుడు కేసీఆర్ గారు. అనేక మంది త్యాగాలు, ఆరాటాలు, పోరాటాలకు ఆ కళలకు ఒక స్వరూపాన్ని ఇచ్చి తెలంగాణ చావునోట్లు తలకాయ పెట్టి తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఒక యోధుడు కేసీఆర్ గారు. తెచ్చుకున్న తెలంగాణను ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగానే పనిచేసినాడు. మనం 60,000 కోట్లు ఉన్నటువంటి ఒక తెలంగాణను 350,000 కోట్ల బడ్జెట్కు తీర్చిదిద్దిన, 115,000 కోట్ల పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నటువంటి ఒక తెలంగాణను 300,000 పైచిలకు పర్ క్యాపిటల్ ఇన్కమ్కు పెంచిన, దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఒక ప్యాడీ ప్రొడక్షన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన, తర్వాత 5 లక్షలు 2 లక్షలు 3 లక్షలు ఉన్నటువంటి ఒక భూముల విలువ ప్రతి రైతు కరోడ్పతి అయిపోయాడు. ఓకే, కేసీఆర్ గారు హీ మేడ్ ఎవ్రీబడి వెల్దీ. ప్రతి రైతు లక్షాధికారి, ప్రతి రైతు కోటీశ్వరుడు అన్నట్టుగా, 5 ఎకరాల భూమి ఉంటే కోటీశ్వరుడు అన్నట్టుగా వాళ్ళ భూములకు వెళ్ళి ఏమైపోయింది, నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది,
ఆటోమేటిక్గా ఏమైపోయింది, భూములకు విలువ వచ్చింది. ఆ భూములకు విలువ రాగానే పేద రైతులంతా కూడా ధనవంతులు అయిపోయారు. సో ఇంత అద్భుతంగా ఆయన పరిపాలన కొనసాగిన తర్వాత కరెంటు కష్టాలు లేని తెలంగాణ చూసి, నీటి కష్టాలు లేని తెలంగాణను చూసి, తాగునీటి కష్టాలు లేని తెలంగాణను చూసిన తర్వాత ఇవాళ ఈ 100 రోజుల్లోనే ఈ ప్రభుత్వం. సార్ మీరు అన్నట్టుగా సర్వేలు అంటే కొన్ని సర్వేలు మాత్రం ఖచ్చితంగా మీకు మీరు అన్న ఫిగర్ అంటే చాలా ఎక్కువ స్థానాలు వస్తాయని సర్వేలు చెప్తా ఉన్నాయి, కానీ ఓట్లు పెరుగుతాయి కానీ సీట్లు వచ్చే పరిస్థితి ఉందంటారా? సీట్లు ఖచ్చితంగా పెరుగుతాయా? మీ అంచనా సీట్లు ఎందుకు పెరుగు? ఓట్లు మాత్రం పెరుగుతా ఉన్నాయి, సీట్లు మాత్రం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఓట్లు నేను ఐ కెనాట్ గెట్ ఇన్ టూ మచ్ ఆఫ్ డేటా అనలిటిక్స్. ఓట్లు పెరిగి సీట్లు తగ్గుతాయి అనేది అంటే సీట్లు పెరిగే పరిస్థితి ఉందంటారా? ఒక పరిధి తప్పనిసరిగా సైజబుల్ సీట్లు గెలుస్తాము, రెస్పెక్టబుల్గా బీఆర్ఎస్ పార్టీ విల్ విన్ మెజారిటీ సీట్స్ తెలంగాణ. ఓకే, ఇంకా చివరిగా చెప్పండి, ఏ ఎజెండాతోటి వెళ్ళబోతున్నారు? కేసీఆర్ చెప్తా ఉన్నారు రైతులు మిగతా ఇష్యూస్ మీదనే మేము వెళ్తున్నామని అన్నారు, కానీ ఇక మిగతా పార్టీలు ఏంటంటే వాళ్ళు జాతీయ ఎజెండా ముందు పెట్టుకున్నారు. ఖచ్చితంగా మేము గెలిస్తే తెలంగాణకి ఇది చేస్తామని అంటున్నారు. మీరు ఏ ఎజెండాతో వెళ్ళబోతున్నారు ప్రజలకి? ఇవాళ ఒక విషయం అండి, బీజేపీ గురించి ఆలోచిద్దాం. నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒకసారి కాదు పలు సందర్భాలలో అసలు తెలంగాణ ఏర్పాటే తప్పన్నట్టుగా చాలాసార్లు మాట్లాడినారు. అంటే తెలంగాణ పట్ల ఉన్నటువంటి స్వభావ సిద్ధమైనటువంటి ఒక వ్యతిరేక భావాన్ని ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా వాళ్ళు చూపెట్టినారు. ఒకటి. రెండు, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి ఏ అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. పోలవరానికి మీరు నేషనల్ స్టేటస్ ఇస్తారు, తెలంగాణ ఏం పాపం చేసిందండి? గత 10 సంవత్సరాల్లో బీజేపీ ఎందుకు అటు పాలమూరు రంగారెడ్డికో లేకపోతే కాళేశ్వరంకో జాతీయ హోదా ఎందుకు ఇవ్వాలా? ఓకే, అది ప్రశ్న. మూడవది, నిధుల కేటాయింపులో పూర్తి స్థాయి అన్యాయానికి గురి చేసినారు. నీతి ఆయోగ్ రికమెండ్ చేసిన తర్వాత కూడా నిధులు కేటాయించకుండా మెడకాబిస్కి ఇబ్బందులకు గురి చేసేటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఇంకా బీజేపీకి ఏ నైతికతోటి ఓట్లు అడగాల? ఒకటే ఒకటి, జై శ్రీరామ్ అని చెప్పని. మేము జై లక్ష్మీ నరసింహస్వామి అంటాం కదా, మేము కూడా కట్టినాం కదా, గుడి పెద్ద గుడి కట్టింది కదా కేసీఆర్ గారు. ఓకే, అద్భుతమైనటువంటి ఒక వరల్డ్ క్లాస్ టెంపుల్ కట్టినరు, దాన్ని ఎప్పుడు రాజకీయానికి వాడుకోవాలని ప్రయత్నం చేయలేదు. ఇవాళ ప్రజలకు రోటీ కపడా మకాన్ కావాలా? అవి ఇస్తున్నటువంటి రాముడితో పాటు రోటీ కపడా మకాన్ కావాలా? ఇవాళ రాముడు లాంటి లక్ష్మీ నరసింహస్వామిని ఇచ్చినాడు, రోటీ కపడా మకాన్ ఇచ్చినట్టు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని తప్పనిసరిగా ఆదరిస్తున్నాయి అనుకుంటున్నాను. కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ దురదృష్టం, ఇవాళ ఒక నీతిబాహ్యమైనటువంటి ఒక వ్యక్తి చేతిలో ఇవాళ ప్రభుత్వం ఉంది, వాళ్ళకు పరిపాలన ఎట్లా చేయాలో తెలుస్తలేదు. లిట్మస్ టెస్ట్ అంటాం మనం, అన్నం అంతా పిసుకం, అన్నం ఉడికిందా, ఒక మెత్తుకో రెండు మెత్తుకోలు తీసుకొని ఇట్లా పిసుకుతాం మనం. ఈ 5 నెలల పాలన, ఈ 5 నెలల పాలనే కాంగ్రెస్ యొక్క నిబద్ధతకు సమర్థతకు కొలమానం అవుతుంది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మీరు ఫస్ట్ డే నేను గవర్నమెంట్లోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాను, 5 నెలలు అవుతా ఉంది, దాని ఊసు లేదు, ఆగస్ట్ 15 అని చెప్పని ఒక డెడ్ లైన్ పెట్టే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటుగా ఇవాళ మీరు నిరుద్యోగ వృత్తి అన్నారు, అది అమలు చేయలేదు. మహిళలకు 2500 రూపాయలు అన్నారు, అది అమలు చేయలేదు. 500 రూపాయల సిలిండరు సబ్సిడీ అమలు చేసినా అని చెప్తున్నాడు. మీకు ఎవరికన్నా 500 రూపాయల సబ్సిడీ వచ్చిందో చెప్పండి. ఓకే, ఎవరికన్నా బ్యాంక్లో వాళ్ళ ప్రభుత్వం మనమేం ఫుల్ పైసలు కట్టి తెచ్చుకున్నాము, ఓకే, తర్వాత సబ్సిడీ బ్యాంకులో వస్తుంది అన్నాడు. ఇంతవరకు ఎవరికన్నా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక సబ్సిడీ వచ్చిందో చెప్పండి నాకు. ఓకే, చాలా ఇట్స్ నాట్. సో ఆయన ఉట్టిగా అబద్ధాలు ఆడి మసిబూసి మారడికాయలు చేసి నిన్నటి దాకా కరెంటు పోలే, ఇప్పుడు ఎందుకు కరెంటు పోతా ఉంది? ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరుకు కావచ్చు. తర్వాత నరేంద్ర మోడీ అంటా ఉన్నాడు తెలంగాణ హ్యాస్ బికమ్ ఏటీఎం టు ఏఐసిసి అని చెప్పని. తెలంగాణ ప్రజల రక్త మాంసం, తెలంగాణ ప్రజల యొక్క సంపద ఢిల్లీకి ఎందుకు ఏటీఎంగా మారాలా? ఢిల్లీకి ఎందుకు సంపద పోవాలా? ఇది తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది కదా. కాబట్టి కాంగ్రెస్ ఈ రకంగా ప్రజలను వంచనకు గురి చేసింది రేవంత్ రెడ్డి నేతృత్వంలో. బీజేపీ గత 10 సంవత్సరాలుగా ఎట్లా మోసం చేసిందో చూసినాం. కాబట్టి 10 ఏళ్లుగా బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు సాధించినట్టు ఒక అభివృద్ధి మన కళ్ళ ముందు కనబడతా ఉంది. దాంతోపాటుగా ముఖ్యంగా ఏంటి అంటే ఇవాళ తెలంగాణ ప్రగతిని కాపాడుకోవాలి. ఈ ఉట్టు ఆషామాషిగా వరి ప్రొడక్షన్ పెరగల, ఆషామాషిగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగల, ఆషామాషిగా బడ్జెట్ పెరగలే, ఆషామాషిగా మన గచ్చిబౌలి ఏరియా పోతే డల్లాస్ న్యూయార్క్ పోయినట్టుగా ఆషామాషిగా కనబడలే. దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్వెట్ గాన్ బిహైండ్ ఇట్, స్ట్రాటజీ గాన్ బిహైండ్ ఇట్, ఎఫర్ట్ గాన్ బిహైండ్ ఇట్. వాటిని కాపాడుకునే బాధ్యత ఎవరిది? మనదే బాధ్యత.
అది కేసీఆర్ గారిదే బాధ్యత. కాబట్టి ఆ బాధ్యతను భుజాల మీద వేసుకొని ప్రజలకు చైతన్యం చేస్తూ గతంలో జరిగిన అభివృద్ధి కావచ్చు, ఇప్పుడు కాపాడుకోవాల్సిన అవసరం కావచ్చు, ఈరోజు బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా చేస్తున్నటువంటి ఒక మోసాన్ని తప్పనిసరిగా ఎండగడతాం. ప్రజల పక్షాన పోరాటం చేస్తాడు, రైతుల పక్షాన కేసీఆర్ పోరాటం చేస్తాడు, యువకుల పక్షాన పోరాటం చేస్తాడు, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి ఒక పోరాటం ఇది. ఇన్ ద ప్రాసెస్ పార్లమెంట్ ఎలక్షన్స్. ఓకే సార్, చివరిగా సార్, ఇక మీరు తెలంగాణ ఉద్యమకారుడు, ప్రధానంగా ఇక మీ పార్టీకి సంబంధించి పార్టీ ఫిరాయింపులపైన పెద్ద ఎత్తున ఒక మొమెంటం తీసుకొస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఖైరతాబాద్ నుంచి పోటీ చేసిన దానం నాగేందర్ పార్టీ మారారు, ఆ పార్టీ మార్పు పైన ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇక పోటీలో ఉండబోతున్నారా మీరు మీ పార్టీ నుంచి? కేసీఆర్ గారి నిర్ణయం అది, బీఆర్ఎస్లో అధినేత ఏం నిర్ణయిస్తే అదే జరుగుతుంది. ఓకే, నేను గతంలో పోటీ చేసిన కాబట్టి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ వాట్ అల్టిమేట్లీ పార్టీ థింగ్స్ అండ్ పార్టీ ఇంట్రెస్ట్ ఇస్ పారమౌంట్. కాబట్టి పార్టీ ఆదేశిస్తే చేస్తాను, అది పార్టీ నిర్ణయమే.